పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా అనేది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన 10వ సంవత్సరం కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా విజయవంతం చేసుకున్నామని చెప్పి చాలా గొప్పగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గర నుండి మొదలు పెడితే గల్లీలో ఉన్న టీఆర్ఎస్ నాయకుల వరకు కూడా చెప్పుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఆత్మార్పణ చేసుకున్న తొలి మలి ఉద్యమంలో చేసుకున్న 1500 పైన అమరవీరుల యొక్క ఆత్మ ఘోషిస్తుంది అని చెప్పక తప్పదు అని కూడా చెప్తున్నాను. ఏదైతే స్వయం పరిపాలన అన్నామో స్వయం పరిపాలనకు విరుద్ధమైన కుటుంబ పరిపాలన నడుస్తున్నది. మన వనరులు మనకు అని అన్నారో ఇవాళ చూస్తే మేడిగడ్డ ప్రాజెక్టు పేరుతో ఎత్తును తగ్గించి మహారాష్ట్రకు దోషపెట్టడం జరిగింది మన హక్కులను. అదేవిధంగా కాళేశ్వరము సుందిలవాగు మేడిగడ్డ అని పేరు పెట్టుకొని దగ్గర దగ్గర సుందిల్లవాగు మేడిగడ్డ పేర్లు చెప్పుకొని రమారమిగా 500,000 కోట్ల వరకు అప్పు చేసి ఈ రాష్ట్ర వనరులను నీటి పేరుతో మెగా కన్స్ట్రక్షన్స్ నవయుగ కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్లకు దోషి పెట్టి వాళ్ళ కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్ర వనరులను దోచుకున్న విషయం వాస్తవం అవునా కాదా అనేది వాళ్ళ ప్రజలు ఆలోచించవలసిన అవసరం. అదొకటే కాదు, దేశంలో ఎక్కడ అందించిన విధంగా ఈ రాష్ట్రంలో ఒక మోడల్గా రక్షిత మంచినీరు అందిస్తున్నానని చెప్పి మిషన్ భగీరథ అని చెప్పి కూడా దాని పేరు మీద కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోషపెట్టిన మాట. అంటే వనరులను ఈ విధంగా దోషపెట్టడం జరుగుతుందనే మాట వాస్తవం అవునా కాదా అనేది వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక మన ఉద్యోగాలు మనకు అనే పద్ధతిలో మనం ఆలోచించినప్పుడు వీళ్ళు ఏ నిరుద్యోగ యువకులతోటి వాళ్ళ జీవితాలతోటి ఈ ప్రభుత్వము ఏ విధంగా ఆదుకుంటుంది అనేది మనము మొన్న జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన అవకతవకలు అసమర్థత వల్ల 34 లక్షల మంది యువకులు నిరుద్యోగ యువకుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క లో జరిగిన రిక్రూట్మెంట్స్ అంటే కేటీఆర్కు కవితకు అనంగులైన వ్యక్తులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అంత వెరీ కాన్ఫిడెన్షియల్గా ఉండవలసిన వ్యవస్థలో వివిధ నిజాయితీగా నడవవలసిన రిక్రూట్మెంట్ నిర్వర్తించవలసిన వ్యవస్థలో తన అనంగులను రికమెండేషన్ ద్వారా పెట్టడం వల్లనే ఈ అవకతవకలు జరిగినాయి.
అదే కాకుండా ఇవాళ మనం చూసినాం, ఇవాళ పేపర్లో వచ్చింది లేటెస్ట్గా మెడికల్ కాలేజెస్ సీట్ల కేటాయింపు కూడా మేనేజ్మెంట్స్ మొదలే బ్లాక్ చేసుకొని తర్వాత మళ్ళా అమ్ముకోవడము, అంటే మళ్ళీ వాళ్ళను ఏమంటారు సీట్లు ఫోర్గో అవుతూ స్టూడెంట్స్ తోటి మళ్ళీ వాళ్ళతో ఒక ఫోర్జరీ సంతకాలతోటి ఒక ఇవి చేసి ఆ సీట్లను మళ్ళీ వీళ్ళు నింపుకోవడం. దాంట్లో చూస్తే మీరు ఖమ్మము మమతా మెడికల్ కాలేజ్ ఉన్నది, మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజ్ ఉన్నది, అంటే ప్రతిమ ఉన్నది. అంటే టీఆర్ఎస్ ప్రధానమైన భూమిక, అంటే మంత్రుల యొక్క మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్, అంటే దీనికన్నా ఇంకా సాక్ష్యం ఏం కావాలి అంటున్నా, అంటే నిరుద్యోగ యువకులతోటి చదువుకునే విద్యార్థులతోటి రేపొద్దున మెడికల్ వ్యవస్థ అంటే ఆరోగ్యపరమైన వ్యవస్థకు సంబంధించిన దానిలో కూడా వీళ్ళకు సంబంధించిన మంత్రులు, వీళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా యువకుల యొక్క జీవితాలతోటి ఆడుకుంటున్నారనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇవాళ దీన్ని బయటికి తీసింది ఎవరు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్. ఇది వాళ్ళ గొప్పగా చెప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేసినా చేస్తారు, అంత దిగజారి రాజకీయాలు చేస్తారు. కానీ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలరు ఆధ్వర్యంలో అక్కడ ఉన్న వ్యవస్థ ఇది తీసిండు. ఆ యూనివర్సిటీని వీసీ అండ్ వాళ్ళ యొక్క వ్యవస్థను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని ఏ విధంగా మళ్ళీ పక్కదారిది పెట్టిస్తారో అది కూడా మనం చెప్పలేము. వాళ్ళ మంత్రులను రక్షించుకోవడానికి ఆ కాలేజీలను, ఒకవేళ నిజంగా మీకు నిజాయితీ అనేది ఉంటే, నేను చంద్రశేఖరరావు గారికిను హరీష్ రావు గారికి, ఎందుకంటే నిన్న చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారిని ఈయన వచ్చిన తర్వాత వైద్య రంగం బాగా అభివృద్ధి చెందిందని అప్రిషియేట్ చేశాను. నిజంగా నేను డిమాండ్ చేస్తున్నాను, హరీష్ రావు గారికి ఈవెన్ చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ ఆ కాలేజీలను యొక్క అఫిలియేషన్ను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి ఆ మేనేజ్మెంట్లను జైలుకు పంపించవలసిన అవసరం ఉంది. ఇట్స్ యువకుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇమ్మీడియట్లీ వాళ్ళ యొక్క అఫిలియేషన్స్ను రద్దు చేయాలి, వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఆ కాలేజెస్ విద్యార్థుల యొక్క భవిష్యత్ దెబ్బతినకుండా ఉండడానికి టేక్ ఓవర్ చేయాలి. విద్యార్థుల యొక్క, ఇప్పుడు ఆల్రెడీ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క భవిష్యత్ దెబ్బతినకుండా ఉండడానికి టేక్ ఓవర్ చేయాలి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ ఏదన్నా అవకతవకలకు పాల్పడ్డప్పుడు మీరు అనవచ్చు టేక్ ఓవర్ చేయడం ఏంటి వాళ్ళ ప్రాపర్టీ, ఇట్స్ నాట్ దేర్ ప్రాపర్టీ అండి. ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంది. ఏదన్నా విద్యా సంస్థ అవకతవకలు పాల్పడ్డప్పుడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి స్పెషల్ ఆఫీసర్ తోటి రన్ చేయడం అనేది చాలా స్పష్టమైన చట్టం ఉన్నది. ఆ చట్టం కిందనే టేక్ ఓవర్ చేసి విద్యార్థులకు కూడా ఒక ఇన్సెక్యూరిటీ కూడా బౌలం రావద్దు. కనుక ఇమ్మీడియట్లీ ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేయాలి. టేక్ ఓవర్ చేసి సమగ్రమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మూడింటికి జవాబు చెప్పాలి వాళ్ళు. ఈ మూడు ప్రధానమైన అంశాల మీద జవాబు చెప్పాను కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం రెండు పడకల ఇండ్లు పోయినాయి. ఇక్కడ ప్రధాన అంశాలు ఇవి. రెండు పడకల ఇండ్లు లేవు. నిన్న కూడా ఒకటి ఎక్కడిదో ఒకటి ఆ బాహుబలి సినిమా టైప్లో ఒకటి ఒక దగ్గర కట్టేసి దాన్ని రంగుల దాంట్లో చూపించి పేపర్లలో కూడా వచ్చినాయి. అది ఒక కాలనీ చాలా బ్రహ్మాండంగా ఉన్నదని. దాంట్లో చంద్రశేఖరరావు నడుస్తున్నాడు, అటు హరీష్ రావు నడుస్తున్నాడు, ఇటు ప్రశాంత్ రెడ్డి నడుస్తున్నాడు. అది చూసినాం. దాన్ని చూస్తే నాకు అనిపించింది ఇంత పబ్లిక్ను మోసం చేయడానికి ఎక్కడో గజ్వేల్లో నిర్మించినాయో లేదా హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించినాయో
లేకుంటే సిరిసిల్ల నిర్మించినయో లేకుంటే సిద్దిపేటలో నిర్మించినవి కాదు, ఎక్కడో ఒకటి కాదు. ఆ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పిన మా పెద్ద మనిషివి. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే నర్సంపేటలో బొబ్బమోహన్ రావు గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దానికి దాంట్లో 2 ఎకరాలు టీఆర్ఎస్ నాయకత్వమే చేసుకున్నారు. దాంట్లో నాకు ఉన్న సమాచారం ఏంటి అంటే ప్రధాన బాధ్యత నిర్వర్తిస్తున్న నియోజకవర్గ నాయకత్వంలో ఉన్న భార్య పేరు మీద కూడా ఏదో రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు. అది ఎంత మట్టు కరెక్టో నాకైతే ఇంకా రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు, బట్ మనకు వచ్చిన సమాచారం మేరకు ఉన్నాయి. అతనికి దమ్ముంటే మొదలు 19 ఎకరాల మీద మొత్తం ఎంక్వైరీ చేయొచ్చు ఆయన ఇచ్చిన భూమి మీద. ఇవాళ ఏ స్థాయిలో ఆ స్థాయిలో దోసక తినడమే అయిపోతున్నారు. ఇవాళ అంతెందుకు నర్సంపేటలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాలు, ఎందుకంటే మేము ఆర్డీఓ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మీకు కూడా గుర్తుండి ఉంటుంది. మేము ఆల్ డీటెయిల్స్ తోడు కూడా ఇచ్చినాము. ఆర్డీఓ గారిని కూడా మేము డిమాండ్ చేసినాము పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, లావణపట్టి భూములు ఎక్కడున్నాయి, వాటిని మీరు సర్వే చేసి బయట పెట్టండి అని. అంటే రాష్ట్ర స్థాయిలో ఓ రకమైన దోపిడీ అయితే నియోజకవర్గంలో ఓ రకమైన దోపిడీ జరుగుతున్నారు. వాళ్ళ ఏ అధికారులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నది అని అంటే దీనికి చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇక ఎన్నికలు వస్తే మాత్రం అన్నీ గుర్తుకు వస్తాయండి. ఇక హుజురాబాద్ ఎన్నికల దగ్గర నుండి స్టార్ట్ అయింది పబ్లిక్కు మసిదూసి మారెడ్డి గారు చేయడానికి. అక్కడ దళిత బంధు అన్నాడు. ఇప్పుడు ఆ దళిత బంధు ఎట్లయిపోయింది అని అంటే ఒకటిచ్చి 3 గురికి పంచాయతీ పెట్టే పరిస్థితి వచ్చింది. పుట్టక సస్తాండు గొర్రెలు అన్నారు. గొర్రెలు తీసుకొచ్చి అరే మీరు గొర్రెలు కాసుకుంటారా, మీరు చదువుకోవాల్సిన అవసరం లేదురా భయ్, మీరు గొర్రెలు కాసుకునే బతకండి రా అని వాళ్ళను ఇది చేశారు. మీరు ఇవాళ బీసీలకు ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో 1 లాక్ ఇస్తాము అని చెప్పి బీసీలు అని అంటున్న కులగుత్తులు అని, అరే నువ్వు కులగుత్తే చేసుకుంటుండే అని అని అంటున్నా అని. మేము వీటికి వ్యతిరేకం కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఇవ్వద్దు అని ఇవ్వద్దు అని అనలే. దీంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్ ఫెసిలిటీస్. మా ఎమ్మెల్యే గారు అయితే ఆ రోజు చెప్పిండు వరంగల్ టు నర్సంపేట మొత్తం కారిడార్ చేసేస్తానన్నాడు. ప్రెస్ సోదరులు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తానన్నాడు. ఇక చంద్రశేఖరరావు గారు అయితే హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు. ఆయన పెద్ద చంద్రశేఖర్ పెద్ద ముఖ్యమంత్రి గారు, ఈయన చిన్న ముఖ్యమంత్రి గారు. ఇక వాగ్దానాలకే పరిమితమయ్యే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు, అంటే వాళ్ళ నోటి నుండి వచ్చింది ఏది చేయరు. లేదు జూరాల టు పాకాల అన్నాడు. నేను శాంక్షన్ చేయించిన దాన్ని పట్టుకొని నేను తీసుకొచ్చిన గోదావరి నీళ్ళు పాదాలు కడుగుతున్న రైతుల పాదాలు అని చెప్పి చెప్పుకుంటా అంటాడు. దానికి ఎక్స్టెన్షన్గానో లేకుంటే సైడ్ తీసుకొచ్చిండు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేని దాన్ని తీసుకొచ్చేసి నేను తీసుకొచ్చిన అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే గోదావరి కృష్ణా బేసిన్లలో ఎలాంటి ప్రాజెక్టు కావాలి అన్నా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఉండాలి అనే ప్రాథమిక అవగాహన లేని వ్యక్తులు ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మనం చెప్పక తప్పదు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేంద్రం ఆపింది అని మాట్లాడతారు. నేను పొనుగోడు ఆయకట్టు సుద్దరేవుల ఆయకట్టు నేను తీసుకొచ్చినప్పుడు సిడబ్ల్యూఎస్సీ క్లియరెన్స్ తోటే ఆ ఆనకట్లు మళ్ళీ పునర్నిర్మాణం. అది కూడా మళ్ళా ఎప్పుడో నిజాం గవర్నమెంట్లో బిఫోర్ ఇండిపెండెన్స్ వరదతోటి కొట్టుకుపోయిన వాటిని కూడా మళ్ళా రివైవల్ చేయించారు. అంటే ఒక టెక్నికాలిటీస్ కూడా తెలిసి ఉండాలి అలాంటి వ్యక్తి. 2వది ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద. నాకు గుర్తుండి జిల్లా మార్పిడి జరిగితే నర్సంపేట జిల్లా చేస్తానని చెప్పిండు మన స్థానిక శాసనసభ్యుడు. అంతేనా నిజమేనా? కానీ ఇవాళ నేను శాసనసభ్యుని అడుగుతున్నా, ఇవాళ ఆజంజాయ్ మిల్లు అంటే అసలు చిన్న జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వెనుకబడ్డ ప్రాంతాలను మళ్ళా కొంత అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలి, జిల్లా కేంద్రాలు వస్తే తీసుకొస్తారు అని.
ఇవాళ నేను ఆల్ పార్టీస్ నున్ను ఇక్కడున్న కొందరిని తీసుకొని పోయి చీఫ్ సెక్రటరీకి కూడా ఆ రోజు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, మీకు గుర్తుండి ఉంటుంది. రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజు చీఫ్ సెక్రటరీ గారు ఒక మాట చెప్పాడు, ఇట్ ఇస్ ఏ పొలిటికల్ డిసిషన్, మీరు చెప్పిన అన్నిటికీ నేను ఏకీభవిస్తున్నా, ఇట్స్ అ పొలిటికల్ డిసిషన్ సార్, ఇది పొలిటికల్ నిర్ణయం జరగాలి అని అన్నారు. నేను దాన్ని కూడా మీకు చెప్తున్నా, ఎందుకంటే ఎమ్మెల్యే చెప్తే అవుతుందా అని మీరు అనొచ్చు, అవుతుంది. ఎందుకంటే టెక్నికల్లీ వైబిలిటీ మనది, నెససిటీ, జిల్లా కేంద్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే ల్యాండు మనకు అందుబాటులో ఉన్నది. ఇవాళ కావాలి అని అంటే గిన్నెబే దగ్గర 30 ఎకరాల భూమి ఉన్నదని కూడా చెప్పినాడు, ప్రభుత్వ భూమి, బ్యూటిఫుల్ కాంప్లెక్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఈవెన్ నర్సంపేటలో ఉన్నది అని చెప్పిన, అంటే ఒకటే కాదు 2-3 ప్రాంతాలు కూడా నేను వాళ్ళకి అడ్రస్ ఇచ్చాను. వాళ్ళ నర్సంపేటలో పామిలంలో బొచ్చడు భూమి ఉన్నది అని మళ్ళీ దీన్ని రాజకీయం చేసి ఏదో గిరిబే అంటాను సార్ అని అనకండి. బట్ అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఏంటిదని చెప్పే ఉద్దేశం ఉన్నది. ఇక్కడ బొచ్చడు భూమి ఉన్నది మనం ఒకటి. ఆ రోజు మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి, వాస్తవంగా రెవెన్యూ డివిజన్ నన్ను ఎవ్వరూ అడగలేదు. దయచేసి మీరు ఒకసారి రివైవల్ చేసుకోండి. నేను అడిగే వరకు కూడా అజంజామీలో జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో అనౌన్స్ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు. ఆ రోజు డిగ్రీ కాలేజీ సైన్స్ సెక్షను, బాలికల జూనియర్ కాలేజ్ ఇవి. ఆ రోజు స్టేట్లో స్మాలెస్ట్ రెవెన్యూ డివిజన్ ఈజ్ నర్సంపేట రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చడం వల్ల ఇవాళ మౌలికంగా నర్సంపేట యొక్క చేంజ్ ఎంత డ్రాస్టిక్ డెవలప్మెంట్ అనేది. తర్వాత ఎవరన్నా రావచ్చు, ఎవరితోటి సంబంధం లేకుండా డెవలప్ అవుతుంటుంది అది. తర్వాత జరిగిన ఏది కూడా నేను అని చెప్పుకునే రైట్స్ ఎవరికి లేదు. ఎందుకంటే మనం పునాది వేసినాం, పునాది చేసి దాన్ని చేసినాము, డెవలప్ అవుతూనే ఉంటారు. సో అలాంటి శాసనసభ్యులు మన దగ్గర ఉన్నారు. అంటే సమస్యల మీద పట్టించుకోరు, డెవలప్మెంట్ అన్నది. అందుగురించే నేను చాలా స్పష్టంగా మీ ద్వారా నేను పబ్లిక్ అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. నేను మళ్ళా ఆల్మోస్ట్ ఆల్ 2018 ఎన్నికల తర్వాత నేను పొలిటికల్గా సైలెంట్ అయినా, బట్ భారతీయ జనతా పార్టీ నాకు ఒక అవకాశం ఇస్తాను అన్నప్పుడు నేను ఈ నర్సంపేటను మళ్ళీ ఒక అవకాశం తీసుకొని 100% అష్యూరెన్స్ ఇస్తున్నా, డెఫినెట్గా నేను పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి హౌసింగ్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం, ఏదైతే పాకాల మహిళా బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసిన ప్రతి మండలంలో మహిళలకు ఆర్థికంగా బలోపేతం కావడానికి స్వయం ఉపాధిలు అవకాశాలు పెంపొందించే వ్యవస్థను పెంచడం, నిరుద్యోగ యువకులతో కూడిన ఒక బ్యాంకింగ్ వ్యవస్థను డెవలప్ చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఎన్విరాన్మెంటల్ డెవలప్ చేయడం అంటే ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం, మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడం, డిమాండ్ను బట్టి అవకాశాలను పెంపొందించడము, ఇది రెండో నా ప్రాధాన్యత. రెండోది ఫార్మర్స్, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా అనేది, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన 10వ సంవత్సరం కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా విజయవంతం చేసుకున్నామని చెప్పి చాలా గొప్పగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గర నుండి మొదలు పెడితే గల్లీలో ఉన్న టీఆర్ఎస్ నాయకుల వరకు కూడా చెప్పుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.